రవిప్రియా మాల్ విజయవంతంగా 6 వసంతాలు పూర్తి చేసుకుని 7వ వసంతంలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉందని రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ అన్నారు. ప్రజలు సిబ్బంది ఇచ్చిన సహకారాన్ని మరువలేనని తెలిపారు. వార్షికోత్సవ వేడుకలు రవిప్రియా మాల్లో ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి అభిమానులకు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. విశ్రాంత ఏఎస్పి శంకర సాయిబాబా మాట్లాడుతూ ఒంగోలుకు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తీసుకొచ్చిన ఘనత రవిశంకర్ గ్రూప్కు దక్కుతుందని అన్నారు. దీనిలో భాగంగా గతంలో జోయా లుక్కాస్, ప్రస్తుతం ఐఫోన్ షోరూం ఒంగోలుకు తీసుకొచ్చారని అన్నారు. చైర్మన్ కంది రవిశంకర్కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు అభిమానులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు రవిప్రియా మాల్ యానివర్సరీ అవడం వలన 6 ఇయర్స్ కంప్లీట్ అయింది. 7th ఇయర్లో అడుగు పెడుతున్నాము. దీని వెనకాల చాలా కష్టం ఉందండి. ఈ అందరూ నాతో కలిసి నడిచే వాళ్ళందరూ ఈ కష్టాన్ని పంచుకున్నారు. చాలామంది నా కుటుంబ సభ్యులు, నా ఫ్రెండ్స్, నా స్టాఫ్, ఈ ముగ్గురు చాలా ఎప్పుడూ నా వెల్విషర్సు, వీళ్ళందరూ ఈ నలుగురు నా వెనకాల ఉండి ఎప్పుడు నడిపించారండి. ఈరోజు రవిప్రియా మాల్ ఒంగోలులోనే ఈరోజు నంబర్1గా ఉండి ప్రకాశం జిల్లాలో 1st మాల్ కట్టి మనం ఇక్కడ లేని అన్ని బ్రాండ్స్ తీసుకొచ్చి ఒంగోలులో లేని ప్రతి బ్రాండ్ మనం తీసుకొచ్చాము. మన బ్రాండ్ వలన, ఒంగోలులో రవిప్రియా మాల్ వలన ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కార్పొరేట్ కంపెనీస్ మొత్తం ఒంగోలు టౌన్కి వచ్చాయండి. ఎవరైనా సరే మనం ముందు స్టార్ట్ చేసినప్పుడే దాన్ని వెనకాలే అందరు వస్తారు. కానీ ఆ స్టార్ట్ చేసింది జాయ్ లుకాస్ కట్టినప్పుడు మేము స్టార్ట్ చేసాం, ఇంటర్నేషనల్ బ్రాండ్ తెచ్చాం. ఈరోజు మల్టీప్లెక్స్ కట్టిన తర్వాత మ్యాక్స్ తీసుకొచ్చాం, కేఎఫ్సి తీసుకొచ్చాం, పిజ్జా హట్ అండ్ క్రీమ్ స్టోను, అన్ని కంపెనీస్ గేమ్స్ ప్రతి ఒక్కటి తీసుకొచ్చాం. ఫ్రీ పార్కింగ్ పెట్టాం. అందరి కస్టమర్స్కి ఏ ఇబ్బంది లేకుండా 1.5 ఎకర్ ఓన్లీ పార్కింగ్ ఇచ్చామండి. ఇవన్నీ ఇప్పుడు ఫన్ జోన్ అని చెప్పి పిల్లలకి, కిడ్స్కి పెట్టామండి. చాలా ఎక్సలెంట్గా సక్సెస్ అయింది. ఫ్లోటింగ్ అనేది బాగుంది. అందరూ ప్రతి ఒక్కళ్ళు మీ అందరూ హెల్ప్ చేయబట్టే ప్రతి ఒక్క స్టాఫ్, మాతో నడిచిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చాలా హెల్ప్ చేశారు. అండ్ ప్రతి ఒక్క సమస్య బాగుండాలంటే మనతో ఉండే స్టాఫ్, మన పక్కన ఉండే మనుషులు, వీళ్ళందరం బట్టే జరుగుతుందండి. మీ అందరూ మంచితనం అనేది మాకు ఎప్పుడు ఉండాలని, మా ఫ్యామిలీకి ఉండాలని, మా ఫ్యామిలీ తరఫున మీ అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఒంగోలులోని రవిప్రియా మాల్ స్థాపించి 6 సంవత్సరాలు అయిన సందర్భంగా శ్రీ కంది రవిశంకర్ గారికి, అలాగే వారి కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా సిబ్బందికి మొదటిగా నా యొక్క అభినందనలు తెలుపుతున్నాను. యద్భావం తద్భవతి అన్నారు పెద్దలు. మనిషి ఏ రకమైన భావం కలిగి ఉంటే, ఏ రకమైన ఆలోచన కలిగి ఉంటే ఖచ్చితంగా దాన్ని నెరవేర్చుకుంటారు అనే దానికి ఉదాహరణ ఈ రవిప్రియా మాల్, అలాగే కంది రవిశంకర్ గారు. ఆయన ఏ పని చేసినా ఫస్ట్ ఇన్ ఫస్ట్, ఎక్కడా లేనిది మొదటిగా తీసుకొచ్చి పెడతారు. మొదటి నుంచి ఆయనకు అది అలవాటు. మరి చాలా సంతోషం. ఈ 6 సంవత్సరాలు ఎలా జరిగిపోయినది నాకే అర్థం కావట్లేదు. పొద్దున మెసేజ్ చూసినప్పుడు యాక్చువల్గా నేను 4 ఏళ్ళు అయింది అనుకున్నాను. 6 ఏళ్ళ తర్వాత ఆ రోజున
పడినటువంటి హడావుడి, కొంచెం హడావుడి ఈయనకి ఈ అందరూ అన్ని రకాల పొలిటీషియన్స్ పిలిచారు, హడావుడిగా జరిగింది. అలాగే పూజ హెగ్డే అనే అమ్మాయి అనుకుంటా ఒక సినిమా యాక్ట్రెస్ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఒక స్టాండర్డ్తో తయారైన దాన్ని మళ్ళీ అదే స్టాండర్డ్ మెయింటైన్ చేయడం తక్కువ కష్టం. మరి దానికి నిరంతరము రోజు సాయంత్రం 6 గంటల నుంచి దాదాపు రాత్రి 10 గంటల వరకు ఇక్కడే ఉంటూ అన్ని పర్యవేక్షణ చేస్తున్నటువంటి రవిశంకర్ గారిని అభినందిస్తూ, అలాగే ఈ రోజున చాలా సంతోషం, 2022 ఆగస్టు, అలాగే చిరంజీవి గారు పుట్టినరోజు కూడా కాబట్టి అందరూ మీ అంత హ్యాపీగా ఉండాలని చెప్పి, అలాగే రవిప్రియమాల్లో ఇంకా కొత్త కొత్త ఫీచర్స్ ప్రోడక్ట్స్ రావాలని కోరుకుంటూ వారికి మరొకసారి నా యొక్క అభినందన. రవిప్రియమాలు కట్టి ఇప్పటికి 6 సంవత్సరాలు అయిందంటే మాకు నమ్మబుద్ధి కావట్లేదు, నిన్నామన్న అయినట్లే ఉంది. దాని కష్టం ఎంత పడారో రవిశంకర్ గారు వెనకండి మేమందరం చూసాము. మేము ఆయన కష్టానికి ఫలితం ఇంకా పూర్తిగా దక్కలేదని మేము అనుకుంటున్నాము. ఇంకా దీన్ని బాగా డెవలప్ అవ్వాలి, ప్రజలందరూ దీన్ని బాగా గుర్తించి దీన్ని ఎంజాయ్మెంట్ చేయాలి. రవిప్రియమాల్ లాగే ప్రతి ఒక్కటి ఇక్కడ ఇన్స్టాల్ చేసింది రవిశంకర్ గారే, ఏ బ్రాండ్ అయినా. కాబట్టి రవిశంకర్ గారికి వాళ్ళ ఫ్యామిలీకి మా అభినందనలు తెలుపుతున్నాము, అట్లాగే స్టాఫ్కి కూడా అందరికీ అభినందనలు తెలుపుతున్నామండి. థ్యాంక్ యూ.